हेलो फ्रेंड्स, दिस इज शरण्य. वेलकम टू सीटेट तेलुगु चैनल. ई रोज मनम मैथ्स लो फिफ्थ प्रैक्टिस सेशन स्टार्ट चेयबोतुन्नामु. सो लेट्स स्टार्ट द वीडियो. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. 7 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఏవైతే 100 లోపు ఉన్నాయో అవి ఎన్ని అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కౌంట్ చేస్తాం. 7, 14, 21, 28, 35 ఇలా కౌంట్ చేసుకుంటూ పోతే ఎగ్జామ్లో టైం అంతా అయిపోతుంది. ఇలాంటి సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలంటే వెరీ సింపుల్. ఏమన్నాడు, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 100 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. ఎక్కడి నుంచి ఎక్కడికి 1 to 100, లాస్ట్ డిజిట్ ఏంటి 100. దేంతో డివిజిబుల్ కావాలన్నాడు, 7 తోటి. డివైడెడ్ బై 7, 7 ones 7, 30, 4 ones 28. ఇలాంటి సమ్స్లో రిమైండర్తో మనకి ఎలాంటి పని కూడా లేదు. మనకు కావాల్సింది కోషెంట్. కోషెంట్ ఏంటి ఇక్కడ, 14. సో 1 to 100 మధ్యలో 7 తోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్ 14 ఉన్నాయి. దట్స్ అవర్ ఆన్సర్. ఇప్పుడు దీన్నే నేను కొంచెం నంబర్ చేంజ్ చేసి ఇస్తే ఎలా చేస్తారో చూద్దాం. హండ్రెడ్ టు 200 అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 100 to 200 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. లాస్ట్ డిజిట్ ఏంటి, 200. డివైడెడ్ బై 7, 7 twos 14, 60, 7 eights 56. డైరెక్ట్ ఆన్సర్ 28 అని చెప్పి 28కి టిక్ చేయకండి. 1 to 200 అడగలేదు మనల్ని, 100 to 200 అడిగాడు. సో 1 to 100 ఎన్ని ఉంటాయి, ఇందాక చేసినట్టే 7 ones 7 30, 7 fours 28 2. 1 to 100 మధ్య 14 ఉన్నాయి, వెరస్ 1 to 200 మధ్య 28 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 28లో నుంచి 14 తీసేయాలి. ఎంత, 14. దట్స్ అవర్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 100 to 300 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. లార్జెస్ట్ నంబర్ ఏంటి, 300. డివైడెడ్ బై 7, 7 fours 28, 20 twos 14. ఇక్కడ మనకి రిమైండర్తో పని లేదు, మనకు కావాల్సిందల్లా కోషెంట్. 1 to 300 మధ్య 42 ఉన్నాయి, కానీ మనల్ని ఏం అడిగాడు, 100 to 300 అంటే 100 నుంచి 300 మధ్యలో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అన్నాడు. మనకి 1 to 300 తెలుసు, నెక్స్ట్ 100వి కూడా కనుక్కుందాం. వన్ టు 100 మధ్య ఎన్ని ఉన్నాయి, 14 ఉన్నాయి. 1 to 300 మధ్య 42 ఉన్నాయి, మనల్ని ఏం అడిగాడు, 100 to 300 అడిగాడు. ఈ 42లో నుంచి 14 తీస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే 100 నుంచి 300 మధ్యలో ఈ 7 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ 28 ఉన్నాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 100 to 200 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, 3, 4.
టూ తోటి త్రీ తోటి ఫోర్ తోటి డివైడ్ అయ్యే నంబర్స్ 100 నుంచి 200 మధ్యలో ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. మనం ఏం చేయాలి, వీటికి ఎల్సిఎం అనుకుంటే సరిపోతుంది. సో టూకి త్రీకి ఫోర్కి ఎల్సిఎం ఏంటి, ఇందులో టూ అనేది ఫోర్ యొక్క ఫ్యాక్టర్ సో దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ త్రీకి ఫోర్కి ఎల్సిఎం ఏంటి, ఇందులో లార్జెస్ట్ నంబర్ ఫోర్. త్రీ ఫోర్ క్యాన్సిలేషన్స్ ఏమైనా అవుతాయా, అవ్వవు. రెండిట్లో చిన్న నంబర్ ఏది, త్రీ. సో ఫోర్ ఇంటూ త్రీ దట్ ఈక్వల్ టు 12. ఇన్ కేస్ మీకు ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్లో నేను ఎల్సిఎం పైన ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు టూ త్రీ అండ్ ఫోర్కి ఎల్సిఎం ఎంత, 12. మనం చేయాల్సిన పని ఏంటి, లార్జెస్ట్ నెంబర్ వచ్చేసి 200. 200 డివైడెడ్ బై 12 చేస్తే 12 ones 12 80 12 6 72, అగైన్ రిమైండర్ 8. 1 నుంచి 200 మధ్యలో 12 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ 16 ఉన్నాయి. మరి 1 టు 100 మధ్యలో, 1 టు 100 మధ్యలో 12 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 12 8 96, రిమైండర్ 4. సో 12 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ 1 టు 100 మధ్యలో 8 ఉన్నాయని అర్థం. 1 టు 200 మధ్యలో 16 ఉన్నాయి. మనల్ని ఏం అడిగాడు, 100 టు 200 అడిగాడు. సో 16 మైనస్ 8 చేస్తే మన ఆన్సర్ వచ్చేసింది 8. దట్ మీన్స్ 100 టు 200 మధ్యలో 2 తోటి 3 తోటి 4 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ 8 ఉన్నాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 100 టు 1000 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2, 4, 5? ఈ 2 తోటి 4 తోటి 5 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ 100 నుంచి 1000 మధ్యలో ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. మనం ఏం చేయాలి, ఫస్ట్ 2కి 4కి 5కి ఎల్సిఎం కనుక్కోవాలి. 2, 4 యొక్క ఫ్యాక్టర్ కాబట్టి 2ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 4కి 5కి ఎల్సిఎం ఏంటి, ఈ రెండిట్ల హైయెస్ట్ నెంబర్ ఏది, 5. 4 అండ్ 5 ఈ రెండిట్లో ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయా, అవ్వట్లేవు. రెండిట్లో చిన్న నెంబర్ ఏది, 4 ఇంటూ 4 దట్ ఈక్వల్ టు 20. ఇప్పుడు 2కి 4కి 5కి ఎల్సిఎం వచ్చేసింది. మనం చేయాల్సిన పని ఏంటి, డివైడ్ చేసుకొని కోషెంట్ ఏంటో కనుక్కోవాలి. లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 1000 డివైడెడ్ బై 20. 25 100, 0 0 ఇంటూ 0 దట్ ఈస్ 0. సో కోషెంట్ ఏంటి, 50. 1 టు 1000 మధ్యలో 20 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ 50 ఉన్నాయి. మరి 100లోపు ఎన్ని ఉన్నాయి, 100ని 20తో డివైడ్ చేస్తే 25 100. 1 టు 100 మధ్యలో 20 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. మనల్ని ఏం అడిగాడు, 100 నుంచి 1000 మధ్యలో ఉన్నాడు, అంటే 50 మైనస్ 5 దట్ ఈక్వల్ టు 45 అని చెప్పి మనం ఆన్సర్ పెట్టేస్తాం. కానీ అది తప్పు. ఎందుకు అంటే, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 1000 డివైడెడ్ బై 20 రిమైండర్ ఎంత, 0. 100 డివైడెడ్ బై 20 రిమైండర్ ఎంత, 0. ఎప్పుడైతే ఇలా 2 నంబర్స్ని మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్స్ ఎప్పుడైతే రెండింటికి 0 వస్తుందో, అలాంటి కేసెస్లో వచ్చిన నంబర్ నుంచి -1 దట్ ఈక్వల్ టు 44 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ రెండిట్లో ఏ ఒక్కదానికి రిమైండర్ 0 రాకపోయినా మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎప్పుడైతే ఈ రెండిటికి కూడా రిమైండర్స్ 0 వస్తాయో అప్పుడు మనం 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ నోట్ పాయింట్ ఏంటి, ఎప్పుడైతే రిమైండర్ 0 ఉంటుందో సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ది ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 టు 111 విచ్ ఆర్
ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 or 5. క్వశ్చన్ ఏమన్నాడు, 1 నుంచి 111 వరకు 4 తోటి లేదంటే 5 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్ని అని అన్నాడు. నార్మల్గా అయితే 4 తోటి అడిగాడు అనుకో, మనం ఏం చేస్తాం, లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 4 చేస్తాం. 5 తోటి కనుక్కోవాలంటే లాస్ట్ డిజిట్ 5 తోటి డివైడ్ చేస్తాం. 4 and 5 తోటి అన్నాడు అనుకోండి, ఈ రెండింటి యొక్క ఎల్సియం కనుక్కుంటాం. రెండింటి యొక్క ఎల్సియం ఎంత, 20. డైరెక్ట్ 111/20 చేస్తాం. కానీ ఇక్కడ మనల్ని 4 తోటి లేదంటే 5 తోటి అన్నాడు. ఓన్లీ 4 తోటి అన్నాడు అనుకో, లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 4 చేస్తాం. ఓన్లీ 5 అన్నాడు అనుకో, లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 5 చేస్తాం. 4 and 5 అన్నాడు అనుకోండి, 4 and 5 అన్నాడు అనుకోండి, ఈ రెండింటికి ఎల్సియం కనుక్కొని వచ్చే ఎల్సియం తోటి లాస్ట్ డిజిట్ని డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏమన్నాడు, 4 or 5 అన్నాడు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 4 + లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 5 - లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై ఎల్సియం, దట్ ఈస్ 20. ఇప్పుడు మనం చూసినట్లయితే 111/4 చేస్తే 4 2s 8 31, 4 7s 28, 3 రిమైండర్. 1 నుంచి 111 వరకు 4 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్ని, 27. నెక్స్ట్ 5 తోటి ఎన్ని నంబర్స్ డివైడ్ అవుతాయో చూద్దాం. 111/5 చేస్తే 5 2s 10, 11 అగైన్ 5 2s 10. సో 1 to 111 మధ్యలో, అంటే 1 నుంచి 111 మధ్యలో 5 తోటి డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఎన్ని, 22. నెక్స్ట్ 1 నుంచి 111 మధ్యలో 4 తోటి and 5 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్నో చూద్దాం, అంటే ఎల్సియం తోటి డివైడ్ చేయాలి. 111/20, 5s 100, రిమైండర్ ఎంత, 11. 1 నుంచి 111 మధ్యలో 4 తోటి and 5 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్ని, 5. మనల్ని ఏమన్నాడు, 1 నుంచి 111 మధ్యలో ఐదర్ 4 తోటి లేదంటే 5 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ కనుక్కోమన్నాడు. మనం ఏం చేయాలి, లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 4, దట్ ఈస్ 27 + లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 5, దట్ ఈస్ 22 - లాస్ట్ నంబర్ డివైడెడ్ బై బోత్ 4 and 5, దట్ ఈస్ ఎల్సియం తోటి డివైడ్ చేయడం. 27 - 5 ఎంత, 22 + 22, దట్ ఈక్వల్ టు 44. దట్స్ అవర్ ఆన్సర్. 1 నుంచి 111 మధ్యలో 4 తోటి లేదంటే 5 తోటి డివైడ్ అయ్యే నంబర్స్ ఎన్ని అంటే 44. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మనని క్వశ్చన్ ఏం అడిగాడు, హౌ మెనీ నంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 1 to 111 విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 or 5 అన్నాడు. మనం ఓన్లీ 4 అన్నాడు అనుకో, ఏం చేస్తాము, లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 4 చేస్తాం. లేదంటే ఓన్లీ 5 అన్నాడు అనుకో, లాస్ట్ డిజిట్ డివైడెడ్ బై 5 చేస్తాం. 4 and 5 అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం, రెండింటి యొక్క ఎల్సియం కనుక్కొని లాస్ట్ డిజిట్ని వచ్చే ఎల్సియం తోటి డివైడ్ చేస్తాం. కానీ ఇక్కడ మనల్ని ఏం అడిగాడు, 4 or 5 అన్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ బై 4 + లాస్ట్ డిజిట్ బై 5 - లాస్ట్ డిజిట్ బై ఎల్సియం, అంటే ఈ 4 కి 5 కి వచ్చే ఎల్సియంని డివైడ్ చేయాలి. సో 111/4 ఎంత, 27 + 111/5 ఎంత, 22 - 111/20 ఎంత, 5. సో 27 + 22 - 5 = 44. దట్స్ అవర్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.